నీకు ఊగొట్టే కథ తెలుసునా? నేను ఏది చెప్పినా ఊగొట్టాలి. అనగనగనగా ఒక సూర్యుడు ఉండేటోడు. ఆ సూర్యుడేమో భూమికి పానం ఇచ్చింది. పానం వచ్చిన భూమి నుంచి పోత వచ్చింది, బంగారం వచ్చింది. పోతం మనిషి అయింది, బంగారం కిరీటం అయింది. మనిషి దొంగ అయిండు, కిరీటం రాజు అయింది. దొంగ గుర్తింపు ఉండకూడదు, రాజుకే గుర్తింపు ఉండాలి. రాజుకు గుర్తింపు ఏంది? కిరీటం. హాయ్ కదా, సరే. దొంగ కూడా రవ్వంతా గుర్తింపు కావాలనిపించింది. కిరీటాన్ని దొంగలించాలని గుట్టుగా రాజు గదిలోకి దూరింది. గట్టిగా గురక పెట్టే రాజు పక్కన ఉన్న కిరీటాన్ని తల మీద ఎత్తుకొని పరిగెత్తింది. ఉలికి పడలేసిన రాజు దొంగంట వాడాడు. గోడలు దాటి కోటం దాటి దొంగ ఒక ఇంట్లోకి దూరింది. రాజు వరకట్లో పక్కిట్లోకి వెళ్ళి చీకట్లో కిరీటంతో ఉన్న దొంగను రాజు అనుకొని దండం పెట్టింది. కిరీటం లేని రాజును దొంగ అనుకొని చితక్కొచ్చి దొంగ అనుకున్న రాజును రాజు అనుకున్న దొంగ దగ్గరికి లాక్కొచ్చి అసలు రాజును చూసిన వెంటనే ఈ రాజు దొంగ కిరీటంతో సాగా ఆడిపోయింది. భటులు రాజమంతా అలసిపోయేలా ఎత్తికారు. దొంగ దొరకలేదు ప్రభు అని అచ్చి చెప్పారు. అప్పుడు రాజు నువ్వు అని అన్నాడు. నువ్వు అంటే దొరుకుతాడా? నువ్వు అంటే దొరుకుతాడా? దొరకడు. దొరకడు అంటే దొరుకుతాడా? నేర్పించకు బామ్మ. మరి ఎలా దొరుకుతాడు, ఎక్కడ దొరుకుతాడు, ఎప్పుడు దొరుకుతాడు?